తొందరగా కానివ్వండి రా, ఈరోజు రాత్రికల్లా సరుకు మొత్తం స్టేట్ దాటిపోవాలా. అయితే నువ్వేనా పోలీస్ ఇన్ఫార్మర్వి? ఈ జగ్గుగాడి ఏరియాలోకి వచ్చి ఈ జగ్గుగానే చంపేద్దామనుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు! రే చాతగాని వెతవల్లారా, ఇంత చిన్న పని కూడా చేయలేకపోతారా? నా బిజినెస్కి ఎవడైనా అడ్డొస్తే వాడిని చంపి పాడ దెబ్బతా. అయ్యో, పొద్దు పొద్దున నేను ఒడుముఖం చూసానేంటో. పొద్దున మేనేజర్ ఫోన్ చేసి నా జాబ్ ఓడిపోయిందని చెప్పాడు. ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్పాలో ఏంటో. ప్రస్తుతం ఈ నెల మొత్తం ఇంటి మీద ఈఎంఐ ఉంది, హౌస్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఎలా కట్టాలో ఏంటో నాకు అర్థమే కావట్లేదు. కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి సామాన్లు అన్నీ లాక్కొని వెళ్ళిపోతారు. ఛా, ఏం చేద్దాం నాకు అర్థమే కావట్లేదు. ఎవరైనా డబ్బులు అడుగుదామా అంటే అందరికి నా పరిస్థితే ఉంది. ఒకవేళ శించాన్ గడి తాతయ్యల ఇంటికి వెళ్ళి సాయం అడిగితే ఎలా ఉంటుందో ఒకసారి శించాన్ గడితో కూడా డిస్కస్ చేయాలి. కానీ దానికన్నా ముందు ఈ విషయం శించాన్ గడికి హలుగాడికి తెలియకపోవడమే మంచిది. తెలిస్తే మళ్ళీ వాళ్ళు బాధపడిపోతారు జాబ్ పోయిందంటే. ఛా, ఈ నెల సరుకులు కూడా పోనలేదు. ఏం చేయాలో ఏంటో నాకేం అర్థమే కావట్లేదు. ఈ చాపు కాడికి అసలు ఫుడ్ పొద్దునుంచి అసలు పెట్టనే లేదు. రే చాపు, ఏం చేస్తున్నారా చాపు? రే ఈ చాపు నిన్నేరా? ఏంట్రా చాపు? ఏంటి ఫుడ్డా? నీకు ఆల్రెడీ 3 డేస్ ఫుడ్ ఒకటే రోజు మొన్ననే కొనిచ్చాను కదరా, ఏంటి తినేసావా? ఏంట్రా నువ్వు మనిషి వాళ్ళకపోతే ఇంకేమన్నానారా? ఒకటే రోజు 3 ముగ్గురు తినేది తినేసినావా? ఏం మాట్లాడుతున్నారా చాపు? ఏంద్రా మావ మెంటలేకపోయింది మన చాకాడు రిప్లై చూస్తే. సర్లే, ముందే డబ్బులే ఏంలే నా దగ్గర. చా, ఇలాగ చెప్దామా? వద్దులే, మళ్ళీ చెప్తే బాధపడతారు, నేను లోపలికి వెళ్ళిపోతా. ఒరే మామ, ఏంది మామ నన్ను చూసి కూడా ఏం పలకరియకుండా పోతున్నావు? ఏమైనా ప్రాబ్లమా మామ? అయ్యో, శించానుడు కనిపెట్టేసినట్టున్నాడు. అరే ఏం లేదురా శించాను, ఊరికైనా కొంచెం డల్లుగా ఉన్నా అందుకే అటు వెళ్ళిపోతున్నా. ఏం చేస్తున్నావురా, నీ చేతులు ఏంట్రా అది? ఒడి అమ్మ హలుగాడు యోగా చేస్తున్నాడు. ఏం లేదు మామ, హలుగాడు బాడీ చూసి నీలాగా బాడీ నాకు ఎప్పుడైతురా అంటే నాకు డంబుల్ చేతిలో పెట్టిండు. నెల రోజులు చేయి వాన్లాగా అయిపోతున్నానంట. ఏందో ఏమో, ఇక వాడు పొద్దున్నుంచి నన్ను సాగబడుతున్నాడు డంబుల్స్ చేయరా 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 అని. ఏం మామ, అయినా ఒకటి అడుగుదాం అనుకున్నా మామ, ఎప్పుడు నన్ను గెలుక్కుంటూ పోతావా? నేను గెలుక్కుంటే నువ్వు పోలేదు, నువ్వు సక్క వెళ్ళిపోయావు అంటే నీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మామ. ఒరే శించాన్, అట్లాంటిది ఏం లేదురా, ఏదో కొంచెం బాగాలేదు అంతే. చెప్తానులే నీకు తర్వాత అంతా. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఎవరు వచ్చినట్టున్నారు పైన? అయినా ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అబ్బా? సర్లే ఒకసారి వెళ్ళి చూద్దాం పైన ఎవరు వచ్చారో. ఒరే అమ్మ, బ్యాంకు మేనేజర్ ఇడికి ఎందుకు వచ్చిండో? నమస్తే అంకుల్, బాగున్నారా? సరే 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 సార్, బాగున్నారా సార్? ఏంటి సార్ ఇంత సడన్గా వచ్చేసారు ఇక్కడికి? నువ్వు 2 నెలల నుంచి ఈఎంఐ కట్టట్లేదంట, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ కూడా కట్టట్లేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. నీకు ఆల్రెడీ నోటీసులు పంపించారని చెప్పేసి బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా చెప్పారు, నువ్వు దానికి రెస్పాండ్ కూడా అవ్వలేదంట. ఫైనల్గా మేనేజ్మెంట్ డిసిజన్ తీసుకుంది సాయి, ఈరోజు నీ ఇంటిని జప్తు చేస్తాం. మా వచ్చే 2 నెలలను డబ్బులు కట్టేసి నీ ఇంటిని ఇడిపించుకో, లేదనుకో వేలం పాటలో నీ ఇల్లు అమ్మేస్తాం సాయి. ఏంది సార్ ఒకటే సార్ అంత మాట అన్నారు? నేను మీ డబ్బులు వచ్చే వారమే కట్టేస్తాను సార్, వచ్చే వారమే. జస్ట్ నాకు 2 వారాలు టైం అండి, నాకు చాలు అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. 2 వారాలు కాదు సాయి, 2 నెలల నుంచి ఆగాము. 2 నెలల నుంచి అసలు ఈఎంఐ కట్టట్లేదంట. ఇక డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళు లారీనే పంపించారు నీ ఇంటిని సీజ్ చేసేసి సామాన్లు మొత్తం తీసుకెళ్ళిపోమని చెప్పేసి. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేసేయండి. ఓరి దేవుడా, ఎంత పని అయిపోయింది! నేను అనుకున్న పని అయ్యింది, బ్యాంక్ వాళ్ళు ఇంటిని సీజ్ చేయడానికి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? అది కాదు ఆఫీసర్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అది మరి నాకు 2 వీక్స్ టైం అండి ఆఫీసర్. నువ్వు ఇక చెప్పేది ఏం లేదు, తొందరగా ఇల్లు ఖాళీ చేసేసేయి, ఇంటికి సీల్ వేయాలి. ఇదేంద్రా మా ఒకటేసారి ఇంత పెద్ద గాచారం వచ్చి పడ్డది? నేను అనుకున్నది అయిపోయింది, ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి ఇంకా డైరెక్ట్ బ్యాంకు మేనేజర్ వచ్చాడంటే. నేను దగ్గర దగ్గర 2 మంత్స్ నుంచి కట్టట్లేదు డ్యూ, ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారులే. రే సాయి, ఈ విషయంలో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేనురా, నువ్వు వెంటనే ఖాళీ చేసేసేయి. ఎందుకంటే ఈ విషయం ఖాళీ చేయకపోతే చాలా పెద్ద సీరియస్ అవుతుంది. కావాలంటే 1-2 రోజులు వచ్చి నా ఇంట్లో ఉండు. అదేం వద్దులే మామ, అయినా నా టైం బాగాలేదు, ఏం చేస్తాను చెప్పు. ఇంకా ఇల్లు మొత్తం ఖాళీ చేసేసి ఇంకా తాతయ్యల ఇంటికన్నా వెళ్ళిపోవాలి.
సరే ఈ సించాన్ గాడికి హల్గాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో. రాయి ఏం బాధపడకరా, నేనున్నానులే, నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. అదేదో మీ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ చూడొచ్చు కదా మావా. అదొక్కటి తప్ప ఇంకేమైనా అడుగురా సాయి, చేస్తాను కానీ ఈ జాబ్ మాత్రం అడగకరా. సరేలే మావా, ఇంకేం చేస్తానులే, ఇంకా సించాన్ గారికి తొందరగా బ్యాగులు ప్యాక్ చేసుకోమని చెప్తా. ఈ చాపుగాడు కూడా ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఒరే వీళ్ళకి ఎలా అని చెప్పాలి నాకు అర్థం కావట్లేదే. ఒరే హల్కు, అరే సించాన్గా వెంటనే బ్యాగులు ప్యాక్ చేసుకుంటారా, తాతయ్యల ఇంటికి వెళ్దాము. ఏమా ఒకటేసారి ఇంత మాట అన్నావు, ఎందుకు మావా, ఏమైందమ్మా చెప్పు మావా. అరే పోలీస్ మావ కూడా వచ్చేసిండు. ఏంటి పోలీస్ మావా, ఏమైంది మావా, మా సాయిమావ ఇట్టున్నాడు. ఏం లేదురా, బ్యాంక్ వాళ్ళు వచ్చారు. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈఎంఐ కట్టలేదని చెప్పేసి సీజీ చేస్తానని అన్నారు. 2 నెలలు టైం ఇచ్చారు. 2 నెలల్లో డబ్బులు కట్టేస్తే ఇల్లు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ పెట్టి అమ్మేస్తారనమాట. ఓడి అమ్మ, ఇంత పెద్ద మాట నాకు చెప్పలేదు మావా. నాకు చెప్తే నేను తాతయ్యని అడిగి డబ్బులు అరేంజ్ చేస్తాను కదా, కనీసం జాబ్ అని అడిగటం తాతయ్యని నాకు కనీసం చెప్పాలి కదా మావా. ఏంది మావా, నువ్వు ఒక్కడే అన్నీ చేసేసుకుందాం అనుకుంటే ఎట్లా మావా. మరి సించాను కానీ అల్గు కానీ మరి ఇంట్లో ఊకేనే ఉన్నావా మావా. అదేం లేదురా సించాన్, మళ్ళీ మీకు చెప్పి భయపెట్టడం ఎందుకని చెప్పేసి ఈ విషయం గురించి మీకు చెప్పలేదు. సరేలేండి, మీరైతే బ్యాగులు అయితే ప్యాక్ చేసుకుంట్రా. అయిపోయింది, ఈ ఇంటితో నా సంబంధం మొత్తం పోయింది. దరుగురా రే హల్కు, పక్కకు జరుగు, నాకు బాధగా ఉంది రా హల్కు, పోదాం. అరే సించాన్ బ్యాగులు మొత్తం చదువుకోరా, తాతయ్యల ఇంటికి వెళ్ళిపోదాం పద. ఏంది మావా అంత డల్లుగా ఉన్నావు, నేను చెప్పినా కదా నేను తాతయ్యతో మాట్లాడతా, డబ్బులు అడుగుతా, లేదంటే నీకోసం ఒక జాబ్ లేదంటే ఇంక ఏదో ఒకటి అడుగుతలేము మావా. ఎందుకు నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు, మళ్ళీ డబ్బులు కట్టేసి మన ఇల్లు మనం తెచ్చేసుకున్నాంలే మావా, ఏం ఫీల్ కాకు. సరేలేరా సించాన్గా, తొందరగా రండి. అరే వచ్చేసి కారు ఎక్కండి, మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వచ్చారనుకో ఈ కారు కూడా లాగేసుకుంటారా. ఈ కారు ఒక్కటే చూడలేదు బ్యాంక్ వాళ్ళు, ఇల్లు మొత్తం సీజ్ చేసేసారు కానీ ఈ కారు ఒక్కటే వదిలేసారు, మనది కాదనుకోని. తొందరగా ఎక్కరా సించాన్గా. ఎక్కడే కాదు మావా, ఏంది మావా ప్రతిసారి నన్నే పైన కూర్చోబెడతావు, ఈ అల్లుగోడు ఎప్పుడు లోపలనే కూర్చుంటాడు. నాకు అందుకే నచ్చదు మావా, ఏం చేద్దాం, ఇంక అడ్జస్ట్ అయిపోవాలి, ఉన్నదే చిన్న కారు, కారు ఒక్కటే మిగిలింది మనకి. సర్లే తాతయ్య ఇల్లింటికి వెళ్తారు, నీ పని చెప్తానులే, ఈ డొక్కకారు వేసుకొని ఎంత దూరం పోతాం, ఇందులో మా అంటే ఇద్దరు కానీ ఎక్కువ పట్టరు. సర్లేండి, ఈ చాపు కూడా నేను అంతసేపు పైన కూర్చొని ఆడుకొని ఉంటాం. సించాన్గా అల్లరి చేయకరా, మన దగ్గర మిగిలినది ఇది ఒక్కటే రా సించాన్, సైలెంట్గా ఉండి వెళ్ళిపోతాం. ఇంకో కొద్దిసేపే, ఎక్కువసేపు కూడా కాదు, ఇంకో 10 నిమిషాల్లో తాతయ్య ఇంటికి వెళ్ళిపోతాం. నేను కూడా అందుకే సైలెంట్గా ఉన్నా మా, తొందరగా పోనీ, నాకు ఆకలేస్తుంది. తాతయ్యల ఇంటికి వెళ్తానన్నా కనీసం తాతయ్య నాకు కొనిపెడతాడు. పోనీ మావా, తొక్కు మావా పెడలు, ఇంకెంతసేపు మావా, పోనీ పోనీ తొందరగా. హైలేసా హైలేసా, తొందరగా తొక్కు మావా, హైలేసా. ఒరే లాస్ట్కి తాతయ్యల ఇంటికి వచ్చేసాను, దిగరా సించాన్, దా తాతయ్య ఎక్కడున్నాడు వెళ్ళి కలుదాం పద. ఇదేంటబ్బ కొత్తగా లారీ ఉంది తాతయ్యల ఇంటి దగ్గర, అదేంటి లారీలో కర్రలు కూడా ఉన్నాయంటరా సించాన్. తాతయ్య ఎక్కడున్నాడు అయినా మనకి ఎందుకులే, తాతయ్యని కలుద్దాం ఫస్ట్, ముందు ఈ విషయం మొత్తం తాతయ్యకి చెప్పాలి. ఇదేంటి మన డోరేమాన్ గడిలా ఉన్నాడు ఇక్కడ, డోరేమాన్ గడి. రే డోరేమాన్, నువ్వేనారా అక్కడ? ఏం చేస్తున్నారు డోరేమాన్ ఇక్కడ? ఏంటి నోబితా వాళ్ళు వచ్చి నోబితా ఊరు నుంచి వచ్చారు మావా, వాళ్ళిద్దరితో ఆడుకుంటున్నా. ఒరే ఇవి నోబితా వాళ్ళక్క కదా, ఓకే ఓకే, హాయ్ హాయ్. నోబితా గడ ఎక్కడ ఉన్నాడు రా డోరేమాన్? లోపలికి వెళ్ళు మావా, లోపలికి వెళ్తే చిట్ట దగ్గర అందరు కూర్చున్నారు, మన వాళ్ళు అందరు. తాతయ్య కూడా అక్కడే ఉన్నాడు, డోరేమాన్ కూడా అక్కడే ఉన్నాడు. అయ్యో డోరేమాన్ నేనే కదా మావా, సరే సరే నోబితా గడు ఉన్నాడు మావా అక్కడ. అయ్యి పిల్లి కలోడా, ఎప్పుడు వంకర్ టింకర్గా సమాధానం చెప్తావారా నువ్వు, ఇప్పుడే మేము బాధల్లో ఉంటే నీ పిల్లి ముఖం కూడా. అయ్యి సించాను గాను, మూసుకొని రారా, అందరిని ఎందుకు గెలుక్కుంటావరా దా. కామగారా తాతయ్యని కలిసేసి ఒకసారి మన ప్రాబ్లం ఏందో చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోదాము, లేదా తాతయ్య దగ్గర ఒక 2 రోజులు ఉండమంటే ఇక్కడే ఉందాం. నమస్తే తాతయ్య, బాగున్నావా? తాతయ్య బాగున్నావా? తాతయ్య చాలా రోజులే నేను చూసి. ఓడి అమ్మ తాతయ్య, అది ఏం తాతయ్య, మనకి నా కోసం పెట్టిన జ్యూసులు మొత్తం అది తాగేస్తున్నావు, మొత్తం దాన్ని పంపించే తాతయ్య. తాతయ్య ఒరే సించాన్గా, కుదురుగా ఉంటా ఇక్కడైనా, కనీసం సైలెంట్గా ఉంటా. అరే మావా నువ్వుకుండు మావా, అది నా కోసం తాతయ్య తెచ్చిపించిందంట, అది మొత్తం తాగేస్తుంది. చెప్పు తాతయ్య, దాన్ని ఎలా కొట్టు తాతయ్య అక్కడ నుంచి. తాతయ్య నువ్వు వాడు మాట్లాడేదేం పట్టించుకోక తాగతయ్య, వాడు అల్లరోడు అని నీకు తెలుసు కదా. ఏం లేదు తాతయ్య, నాకు చిన్న జాబ్ కావాలి, నాకు ఈ మంత్ జాబ్ పోయింది, అట్లే ఈఎంఐలు కట్టలేదు, బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం జప్తు చేసిర్రు, కట్టకపోతే వేలం పట్టేస్తారంట తాతయ్య. ఓహో అదా విషయం అయితే, మీ సమస్యలంతా కుదురుపడే వరకు అందరు ఇక్కడే ఉండండి, నీకోసం నేను ఏమైనా మంచి జాబ్ వెతికి పెడతాను, లేదు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వేం భయపడకు. అదేగా తాతయ్య, నాకు ఫస్ట్ ఏమన్నా తిన్నిక పెడతాదే, నాకు ఆకలిస్తుంది.
ఒరే సించాన్, కనీసం ఇక్కడ కూడా నువ్వు అల్లరి చేయకుండా ఉండవారా? కనీసం తాతయ్యతో నాకు మాట్లాడడానికి కొంచెం టైం అని ఇవ్వరా రే సించాన్. అదేం లేదు రే, ముందు మీరు వెళ్ళి భోంచేయండి, మనం తర్వాత మాట్లాడదాం దీని గురించి. అయ్యో, ఈరోజు రాత్రి పడక ముందుకి లోడ్ మొత్తం తీసుకొచ్చేయమని చెప్పేసి మన బాస్ చెప్పాడు. లారీ ఇక్కడే ఉంది, తాతయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో. రే రండ్రా, తాతయ్య ఎక్కడ ఉన్నాడో ఒకసారి చూద్దాం పదా. ఈరోజు ఈ లోడ్ సరుకు మొత్తం డెలివరీ చేసేయాలి. ఏంట్రా మెల్లగా నడుస్తున్నారు, తొందరగా రండి. సరుకు డెలివరీ ఈరోజు నైట్ వరకు అయిపోవాలి, లేట్ అయిందనుకో మన తలకాయలు అన్నీ లేచిపోతాయి. తొందరగా రండి. నమస్తే తాతయ్య, బాగున్నావా? అదే తాతయ్య, జగ్గు అన్నది లోడ్ నీ దగ్గరే ఉందంట కదా, ఈరోజు రాత్రికి అది డెలివరీ ఉంది. తొందరగా అది లారీ కీస్ ఎక్కడున్నాయో చెప్తే తీసుకొని వెళ్ళిపోవాలి, లేదనుకో రాత్రికల్లా డెలివరీ చేయకపోతే మా తలకాయలు లేపేస్తాడు జగ్గు అన్న. నీకు జగ్గు అన్న గురించి తెలిసిందే కదా తాత. ఆ విషయం పక్క పెట్టు, లోడు సేఫ్గానే ఉంది. కానీ మా వాడు ఈరోజు సిటీ నుంచి వచ్చాడు, వాడికి చిన్న జాబ్ చూడాలి. ఒకసారి జగ్గు అన్నతో మాట్లాడతావా వెళ్ళి? అదేం తాతయ్య, నువ్వు ఒక మాట చెప్తే చాలు, నేను వెళ్ళి మాట్లాడతా కదా. అయినా ఎక్కడున్నాడు ఆ అబ్బాయి? నీ వెనక చూడరా, నీ వెనకే ఉన్నాడు కదా, వాడే నా మనవాడు. ఈరోజే సిటీ నుంచి వచ్చాడు, వాడికి ఇక్కడే జాబ్ చేసుకుని ఇక్కడే ఉంటాడంట. ఆ విషయం నాకు వదిలే తాతయ్య. పర్లేదు, బాడీ కూడా బాగానే ఉంది, పనికొస్తారులే మన గ్యాంగ్లో జాయిన్ కావడానికి. నువ్వేం ఫిగర్ పడకు తాతయ్య, నేను జగ్గు అన్నతో మాట్లాడతా, మన గ్యాంగ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. ఏం పేరు తమ్ముడు నీది? అన్నా నా పేరు సాయి. సరే, నేను అన్నతో మాట్లాడతానులే. సరే కానీ నేను వచ్చిన సంగతే మర్చిపోయాను, తొందర లోడ్ ఎక్కడుందో తాళాలి తాతయ్య, తొందర తీసుకొని వెళ్ళిపోవాలి. డెలివరీ లేట్ అయిందంటే మా ముగ్గురు పుచ్చకాయలు ఈరోజు ఎగిరిపోతాయి అన్నమాట. తొందర రండ్రా, మెల్లగా వస్తారేంటి? ముందే ఈ డెలివరీ చిన్నది, ఈ నైట్కి ఇంకో పెద్ద డెలివరీ ప్లానింగ్ ఉంది. తొందరగా ఈ డెలివరీ చేసేసి ఇంకో డెలివరీని అది కంప్లీట్ చేయాలి, లేదనుకో మన అన్న మన మీద కోపపడతాడు. తొందరగా రండ్రా. థ్యాంక్ యూ తాతయ్య, లోడ్ని జాగ్రత్తగా కాపాడినందుకు. ఈ పోలీసు వాళ్ళు ఒకరు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్ చేస్తున్నారు, ఈ లోడ్నంతా ఇక్కడ దాచాలో అర్థం కావట్లేదు. లే తాతయ్య, మీ ఓడి జాబ్ గురించి నేను అన్నతో మాట్లాడతానులే. నువ్వైతే ఏం టెన్షన్ పడకు, నేను మళ్ళీ సాయంత్రం వచ్చేస్తానులే తాతయ్య, డెలివరీ అయిపోగానే. ఒరే తొందరగా లారీ ఎక్కండిరా, తొందరగా నైట్ కల్లా డెలివరీని అప్పచెప్పేసేయాలి. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టారు, దొరకకుండా వెళ్ళాలి ఈరోజు. ఈ సరుకు సేఫ్గా వెళ్ళలేదంటే మన అన్న మన తలకాయలు మొత్తం నరికేసి పులిమేరలో పడేస్తారా. జాగ్రత్తగా ఉండండి, మీకేమైనా తేడాగా కనిపిస్తే కాల్చిపడండి ఎవరిని పడితే వాడిని. ఏంటి తాతయ్య, నైట్ ఏదో డెలివరీ అంటున్నారు, నైట్ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదో పెద్ద డెలివరీ ఉందంటున్నారు, పోలీసులు చెక్ పోస్టు ఎవరో జగ్గు అన్న అంట. ఏం తాతయ్య, ఎవరు తాతయ్య వాళ్ళందరూ? వాళ్ళ కారు కూడా ఇక్కడ మర్చిపోయారు, వెళ్ళిపోయారేంటి తాతయ్య వాళ్ళు? అదంతా ఒక పెద్ద స్టోరీ రా, ఆయన పేరు చెప్తేనే చుట్టుపక్కల చాలా ఊర్లు భయపడతాయి, అంతెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గజగజ అనుకుతుందిరా. ఏంటి తాతయ్య, ఆయన అంత పెద్ద తోప ఏరియాలో? ఆయన 8 వయసులోనే 2 చేసి జైలుకి వచ్చాడ్రా. వామ్మ ఓడి అమ్మ, 8 తాతయ్య 2 అది కూడా నా ఏజ్ లో 2 చేసిందా? ఓడి అమ్మ, నేనైతే గోళికలు ఆడుకుంటుండేగా తాతయ్య ఆ ఏజ్ లో. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక పెద్ద సిండికేట్ నే తయారు చేశాడ్రా ఈ ఊర్లో. ఆయనకి ఎదురెళ్ళిన వాళ్ళలో ఎవడు ప్రాణాలతో లేడ్రా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గ్యాంగ్ మెంబర్సే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనకు చాలా క్లోజ్, జగ్గు అన్నతో మాట్లాడి నిన్ను ఎలాగోలో జాబ్లో పెట్టిస్తారు, దాని తర్వాత నీ రేంజే మారిపోతుందిరా. నువ్వేం భయపడకురా, నీ మొత్తం నేను చూసుకుంటా. సర్లే తాతయ్య, నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నా మొత్తం. అయినా వాళ్ళు కారు ఇక్కడ వదిలేశారు కదా, వెళ్ళి నేను కారు ఇచ్చానా? సరే, నేను చెప్పిన అడ్రస్ వెళ్ళి కారు ఇచ్చేసిరా. అలాగే తాతయ్య, నేను శించాన్గాడ వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాం. ఓడి అమ్మ, ఏంది మావా ఇది, ఇంత పెద్ద సెక్యూరిటీ ఉంది. ఏ తమ్ముడు, ఈ ఏరియా సైడ్ రాకూడదని మీకు తెలీదా? అన్న ఈ బండి మీ వాళ్ళదే, ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చామన్నా. సరే మెల్లగా వెళ్ళండి లోపలికి. వామ్మో మావా, ఏంది మావా ఇదంతా సంత, మొత్తం అన్ని ఎర్ర చందనం చెక్కలే ఉన్నాయండి మావా, ప్రతి ఒక్కరితో కన్నులున్నాయి మావా. ఓడి అమ్మ, ఏంది మావా ఇది, ఇదంతా బాహుబలి సెట్టింగ్ కన్నా పెద్దగా ఉంది మావా. నేను సినిమాలో మాత్రమే చూశాను మావా మాఫియా డాన్లని, లైవ్ లో ఎప్పుడు చూడలేదు మావా. ఒరే అరవకరా శించాన్, సైలెంట్ గా ఉండరా, కారు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. గాయ్స్, పార్ట్ 2 వీడియో కోసం నెక్స్ట్ సండే 6 PM వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి గాయస్. ఒకవేళ ఈ వీడియోకి 100 వస్తే మాత్రం నేను పక్కా తొందరగా 2nd పార్ట్ మాత్రం రిలీజ్ చేస్తా గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.